నమస్తే, విజర్నస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రభుత్వ కళాశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థుల భవిష్యత్ అధ్యాపకులపైన ఆధారపడి ఉంటుందని ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం ఆర్ఆర్డిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 40 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్యం మోషన్ రాజు, ఉండి ఎమ్మెల్యే కన్నూరు రఘురామకృష్ణంతో కలిసి ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. భీమవరం నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు పాఠశాల అవసరాల మేరకు అదనపు తరగతి గదులను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి విద్యార్థి చదువుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసూన, మున్సిపల్ కమిషనర్ శ్యామల, ఇంజనీర్ త్రినాథరావు, రామకృష్ణ, శ్రీరామ్మూర్తి, చెరుపాటి రంగసాయి, అధ్యాపకులు అమూల్యరావు, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. కనుమూరి రఘురామ కృష్ణరాజు గారు ఎంపీ ల్యాండ్స్ నుంచి 40 లక్షల రూపాయల నిధులతోటి ఆర్ఆర్డిఎస్ డిగ్రీ కళాశాల నందు అదనపు తరగతి గదులు 4 నిర్మించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఈరోజు రఘురామ కృష్ణరాజు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటం జరిగింది. వారు ఎంపీ ల్యాండ్స్ నుంచి 40 లక్షలు ఇచ్చిన వలన ఈరోజు 4 తరగతి గదులు ఏర్పడటం జరిగింది. ఇక్కడ డిగ్రీ కాలేజీ చాలా డిమాండ్ కాలేజీ ఇది. దీంట్లో ఎక్స్ట్రా కోర్సులకు కూడా అవకాశం ఉంది, కానీ వసతులు లేక జాయినింగ్ ఇబ్బందిగా ఉంది. త్వరలో రఘురామ కృష్ణరాజు గారు నేను కలిసి అదనపు తరగతి గదులు నిర్మించి ఇంకా ఎక్కువ కోర్సులు పెట్టి ఈ కాలేజీని అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భీమవరం పురపాలక సంఘ రూపురేఖలు మారబోతున్నాయని, సుందరీకరణ ఆధునీకరణకు ముహూర్తాలు కుదిరాయని, అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నామని ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం మున్సిపల్ కార్యాలయంలో 40 లక్షలతో చేపడుతున్న ఇంటర్నల్ రోడ్లు, ఫ్లేవర్ బ్లాక్స్ పనులకు ఎమ్మెల్యే అంజిబాబు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయని, త్వరితగతిన వాటి అభివృద్ధి చేస్తామని, మున్సిపల్ కార్యాలయంలో పాతబడిన బిల్డింగ్లను పడగొట్టి ప్రత్యామ్నాయ బిల్డింగ్లకు ఆధునీకరణ చేసేందుకు టెండర్లు పిలవడం జరుగుతుందని, భీమవరాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యమని అన్నారు. అందరి ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ అధికారులతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామల, త్రినాథరావు, చెన్నమల చంద్రశేఖర్, శ్రీరామ్మూర్తి, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ పురపాలక సంఘ కార్యాలయం రోడ్లు బాగా పాడైంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసి దానికి చిన్న చిన్న డ్రైన్స్ కట్టి మోడరేట్ చేయాలని ఆలోచనలో ఈరోజు 40 లక్షల రూపాయలతోటి టెండర్ పిలవటం జరిగింది. ఈరోజు పనికి శంకుస్థాపన చేయడం జరిగింది. కమిషనర్ గారు, ఎంఈ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసి పురపాలక సంఘ కార్యాలయాన్ని అత్యంత పరిశుభ్రంగా ఉంచే విధంగా, సుందరంగా ఉండే విధంగా ఆలోచన చేశాం. గ్రామ వార్డు సచివాలయాలు, పాఠశాలలు, కాలేజీల్లో ఆధార్ అప్డేట్ మొబైల్ క్యాంపులు ఏర్పాటు చేసి పెండింగ్ లో ఉన్న ఆధార్ సర్వీసులను అప్డేట్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి అన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలో జూలై 23 నుండి ప్రతిరోజు ఎంపిక చేసిన 4 ప్రాంతాల్లో ఆధార్ అప్డేట్ మొబైల్ క్యాంపులు ఏర్పాటు చేసి జూలై 27 నాటికి జిల్లాలో 20 మండలాల్లో కొత్త ఆధార్ ఎన్రోల్మెంట్, ఆధార్ డాక్యుమెంట్, ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్లను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఏ తేదీల్లో ఏ గ్రామ వార్డు సచివాలయ పాఠశాల కళాశాలలో ఆధార్ అప్డేట్ మొబైల్ క్యాంపులు నిర్వహించేది మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులు విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. జిల్లా ప్రజలు ఆధార్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి పిలుపునిచ్చారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా నూతన ఎస్పీగా అద్నాన్ నయీమ్ అస్మి బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీకి జిల్లా అదనపు ఎస్పీలు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నియంత్రించడానికి, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న అసలైన వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు, మూలాలను గుర్తించేందుకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. సైబర్ క్రైమ్ కు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక అమలు చేసి జిల్లాలో సైబర్ క్రైమ్ ను కట్టడి చేయడానికి కృషి చేస్తానని అన్నారు.
జిల్లాకు సంబంధించిన ప్రతి అంశంపైన రివ్యూ చేసి పరిష్కారానికి చర్యలు చేపడతానని అన్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రజలు, పోలీస్ అధికారుల సహకారం సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తానని అన్నారు. కార్యక్రమంలో డిఎస్పీలు, అదనపు డిఎస్పీలు, ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం, ధన్యవాదం ఇక్కడ వచ్చానికి. నేను ఈరోజు భీమవరం వెస్ట్ గోదావరి జిల్లాకి ఎస్పీ అధికారంలో ఛార్జ్ తీసుకుంటున్నాము. నా ముందు అజిత్ అవజంగ మేడం ఉన్నారు. సో షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ ద బేటన్ టు మీ టుడే. ఇప్పుడు చూస్తే ఈ ప్రశాంతంగా ఇట్స్ వెరీ వెరీ పీస్ఫుల్ ప్లేస్. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇక్కడ చాలా ధన్యవాదం గవర్నమెంట్ సీఎం గారికి, డీజీ గారికి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చడానికి. సో ఈ టేక్ షూర్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ డన్. ఇక్కడ మేము విషయం ఉంటాయి స్పెషల్గా ఉమెన్ ప్రొటెక్షన్ గురించి, పిల్లల గురించి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఓవరాల్ లా అండ్ ఆర్డర్ పరిస్థితికి ఇన్షూర్ దట్. దాని తర్వాత హోమ్ మినిస్టర్ ఇచ్చిన 100 ఇయర్స్ గంజా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ కొంచెం వీల్ టేక్ ఇట్ అప్ సీరియస్లీ ఫ్రమ్ ఇయర్ ఆన్. ఇప్పటి వరకు ఎలక్షన్ ఉన్నారో అందరూ, నౌ దట్ దట్ ప్రాసెస్ హెస్ కంప్లీటెడ్ నార్మల్ రొటీన్గా పోలీసింగ్ లా అండ్ ఆర్డర్ గట్టిగా పోలీసింగ్ చేసుకోవడానికి వీ హ్యావ్ గాట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్. ది సేమ్ విల్ బి ఫాలో రాబే రోజులో సమ్ చేంజెస్ వట్ ఎవర్ నెసెసరీ దాట్ దట్ విల్ బి డన్. విల్ ఇన్ష్యూర్ సక్సెస్ఫుల్ పోలీసింగ్ మోడల్ ఈస్ గివెన్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. గణపవర మండలానికి చెందిన అల్లూరి జయరామశ్రీకి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం సంబంధించి ఫీజును పార్లమెంట్ కన్వీనర్ పేర్చల ముల్లి సుభాష్ చంద్ర కేంద్ర మంత్రి భూపద్ర శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. గతంలో 600 మార్కులకు గాను 557 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానం సాధించిన రమ్యశ్రీని భూపద్ర శ్రీనివాస్ వర్మ అభినందించారు. రానున్న రోజుల్లో రమ్యశ్రీ విద్యకు దాతలు తోడ్పాటు అందిస్తారని అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొండాడ రామ్మోహన్ రావును మంగళవారం బొండాడ వారి విడితి గెస్ట్ హౌస్ లో బొండాడ అసోసియేషన్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భీమవరం ఎమ్మెల్యే పులపతి రామంజలు పాల్గొని బొండాడ రామ్మోహన్ రావును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరంలో ఛాంబర్స్ కానీ చేసిన సేవలు గణనీయమని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొడుకుల గోవిందరాజు, భీమవరం ఎంసీ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోర నాగేశ్వరరావు, జనసేన బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతో సేవ చేసి ప్రతి విషయంలోనూ ముందుండి భీమవరానికి కూడా పలు కార్యక్రమాల్లో పెద్దదానికి ముందుండి ఆయన వంతు సహకారం చేసిన అది తెలిసి ఒక చిన్న కోరిక ఊడిపోయింది సాంబారు చేయాలని కోరిక ఊడిపోయింది అని చెప్తే దాన్ని ఇమీడియట్గా ఎమ్మెల్యే గారు అవకాశంతో ఆయనకి ఇవ్వడం చాలా సంతోషకరం. మరి అది కూడా ఆయన అనుభవంతో ఉన్న కాలాన్ని సద్వినియోగపరచుకుని మంచి ఇంకా అవసరమైన వాళ్ళందరికీ కూడా అందులోకి చేర్చుకునే అవకాశం కూడా కల్పించాలని కోరుకుంటూ చాలా సమయం అయిపోయింది. అందరికీ కూడా మరొకసారి మనకి ఆహ్వానించడానికి అవకాశం కల్పించినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి సువర్ణలు తెలియజేస్తాను. జై. వారు చేసిన సేవా కార్యక్రమాలు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. 10 లక్షలు వసూలు చేయాలంటే 1 కోటి రూపాయలు వసూలు చేసేవారు. అటువంటి దిట్ట ఆయన. మరి వారు మన ఛాంబర్ని మంచి ఉన్నత స్థితిలో తీసుకురావడానికి ఇందాక పెద్దలు చెప్పారు కొన్ని సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఛాంబర్ అంటే ఒక గౌరవప్రదమైనది, ఛాంబర్లో ఉన్న సభ్యులు ఎవరు కూడా ఇబ్బంది అనేది ఉండదు, ఛాంబర్ మనకు రక్షణ, ఛాంబర్ అంటే ఒక గౌరవం అనే భావన కలిగే విధంగా మీరు పనిచేయండి, మేము పూర్తి సహకారాన్ని మీకు ఇస్తాం. భీమవరంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నా నయీమ్ అస్మిని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బుల్సెట్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి తాడేపల్లిగూడెం నియోజకవర్గం లా అండ్ ఆర్డర్పై సమస్యలపై వివరిస్తూ పలు అంశాలపై చర్చించారు. అత్తిలి కాపు కళ్యాణ మండపంలో బీజేపీ మండల నాయకులు సమావేశం నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షుడు డి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలను చర్చించారు.
కొత్తగా మన అసెంబ్లీకి సాయి దుర్గరాజు గారి ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. దాన్ని నిమిత్తం మండలాల్లో మన యొక్క సంఖ్య ఎంత ఉంది ఏంటి, తర్వాత అన్ని మండలంలో పూర్తిగా మండల కమిటీ ఉందా లేదా, దాని గురించి ఆయన మన ఇన్ఛార్జ్ చేశారు. దాని గురించి మీటింగ్ ఒక సారాంశం, మండలంలో పూర్తి మండల కమిటీ ఉందా లేదని, దాని గురించి మన పార్టీని మనం ఎలా బలోపేతం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, దాని గురించి సాయి దుర్గరాజు గారు అందరికీ చెప్తారు. ఈరోజు ఈ మండల మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం అధ్యక్షుల వారు చేయడం జరిగింది. ఏదైతే మనకి రాష్ట్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగిన తర్వాత జిల్లా మీటింగు, జిల్లా తర్వాత అసెంబ్లీ, అసెంబ్లీ తర్వాత మండలాలు మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవటం మన పార్టీ నాయకత్వం మనకిచ్చే పనితీరు. ఈరోజు మొన్న మనకి రాజమండ్రిలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, అందరం కూడా వెళ్ళొచ్చాము. దాని తదనంతరం ఇప్పుడు మన తణుక అసెంబ్లీలో అన్ని అసెంబ్లీల కన్నా ముందుగా మనం తణుక అసెంబ్లీలో నిన్న గిరగోరం మండలం, రూరల్ గ్రామం, అలాగే ఈరోజు అత్తిలి మండలంలో మీటింగు, మధ్యాహ్నం నుంచి తణుకు టౌన్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు దీనికి శుభ పరిణామం కూడా కొత్తగా నియమితులైన సీనియర్ నాయకులు సాయి దుర్గరాజు గారు కూడా ఇన్ఛార్జిగా ఈ మండల మీటింగ్లకి రావటం, వారు దశ మార్గదర్శకం మనందరికీ చేయడానికి కూడా మనకి ఒక అవకాశం ఇది. అలాగే మీకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గత ఎన్నికల్లో ఒక సాధారణ కార్యకర్త స్థాయి 35 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన శ్రీనివాస వర్మ గారికి మన భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీ స్థానం సీట్ ఇచ్చి ఈవేళ అఖండ మెజార్టీతో ఆయన గెలుపొందడానికి ఒక మంచి అవకాశం భారతీయ జనతా పార్టీ మోడీ గారు మనకి ఇవ్వటం జరిగింది. దాని దిశగా మన నరసాపురం పార్లమెంట్లో ప్రతి కార్యకర్త ప్రతి గ్రామం నుంచి కూడా ఈవేళ నరసాపురం పార్లమెంట్లో చాలా కష్టపడి తక్కువ టైంలో మంచి మెజార్టీతో ఆయన గెలిపించుకున్నాం. ఈవేళ రాష్ట్రం అంతా కూడా మన వైపు చూస్తుంది, ఎవరు నరసాపురం పార్లమెంట్లో ఇంత అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎంపీ అని, ఆ ఎంపీ ఒక సాధారణ కార్యకర్త అని రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా చూస్తుంది. భారతీయ జనతా పార్టీ వైపు ఈవేళ నడవలేని పరిస్థితిలో కూడా నడిచొచ్చు కూర్చున్న కార్యకర్తలు ఏదైనా ఉన్నారు అంటే, పెద్దలు ఉన్న మండలం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అత్తిలి మండలంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి రాబోయే రోజుల్లో మన పార్టీని మనం బలోపేతం చేసుకునేందుకు అంటే మన ఎన్నికల్లో నిత్యం జనసేన టీడీపీతో ఎన్డీఏ కూడా ఏర్పడి మనం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఒకటే కాకుండా మనం సొంతంగా మన గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటేనే మన రాబోయే రోజుల్లో మనం పూర్తిగా మన పార్టీ అధికారంలో వస్తాయి అవకాశం. అత్తిలోగల రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివార్యంలో తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా తెల్లవారుజామున సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం జరిపారు. విష్ణు సహస్రనామ పారాయణం చేసి విశేష అర్చనలను ఆలోచకులు వాడపల్లి కృష్ణమాచార్య ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. సర్వగోమాయ మంగళం మంగళాచార్య నమరాచార్య పురోగమేంద్రేశ్వరాచార్యుగోపాలండి. అత్తిలి మండలం ఈడూరులో గల వరాల వెంకటేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. 700 లీటర్ల ఆవు పాలు, 10 లీటర్ల పెరుగు, 7 కేజీల ఆవు నెయ్యి, 7 కేజీల పసుపు, 7 కేజీల తేనె, 7 కేజీల కుంకుమ, 7 కేజీల తెల్లవాలు, 7 కేజీల ఒట్టి విల్లతో ఆలోచకులు వడపల్లి శంకరాచార్య ఆధ్వర్యంలో అభిషేకం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
కాగా అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్ల గల బాలాజీ వెంకటేశ్వరరావు వారికి తొలి ఏకాదశ పర్వదినం సందర్భంగా విశేష అభిషేకాన్ని నిర్వహించారు. ఆలోచకవాడపల్లి సత్యనారాయణాచార్యులు వల్లి వెంకటేష్ సూర్య ఆధ్వర్యంలో పూజలు జరిపారు. అత్తిలి మండలం బల్లిపాళ్ళలో గల రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామివారాలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేషార్చనలు అభిషేకాలు జరిపారు. ఆలోచకులు పెద్దటి పురుషోత్తమాచార్యులు సత్యనారాయణాచార్యుల ఆధ్వర్యంలో పూజలు జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. బల్లిపాడు మదనగోపాల స్వామి దేవాలయానికి విత్తంశెట్టి వెంకట సత్యనారాయణ, శ్రీదేవి, నాగవెంకట సత్యప్రకాష్, గీతాశ్రీ తదితరులు గోదానం చేశారు. గారపాటి ధనరాజు తదితరుల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా గోపూజ నిర్వహించారు. ఆకుల రామచంద్రరావు, కసిరెడ్డి అప్పారావు, అత్తిలి తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు దేవాదాయ కార్యాలయాధికారి హరిగోపినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా దాత ఆవు పోషణ నిమిత్తం 15,000 రూపాయల చెక్కును అందజేశారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదనగోపాల స్వామి వారి యొక్క దేవస్థానానికి విత్తంశెట్టి సత్య వెంకట సత్యనారాయణ గారు, శ్రీదేవి గారు, నాగవెంకట సత్యప్రకాష్ గారు, గీతాశ్రీ, నాగవెంకట చైతన్య, జ్ఞానశ్రీశాతి, దీక్షాశ్రీశాయి, నాగమణి, శ్రీనివాస సుబ్రహ్మణ్యం, హరిణి, శ్రీనివాస సీతారాం, వెంకటలక్ష్మి, రాధనామీందరి యొక్క సహాయ సహకారాలతో కూడా శ్రీ మదనగోపాల స్వామి వారికి గోమాతను దానం చేశారు. ఈ దేవతలు గోమాతను ప్రదానం చేశారు కనుక భక్తులందరూ కూడా ఈ గోమాత ప్రతిసారి వచ్చి ఆ యొక్క గోమాతను సేవించుకుని వెళ్తారనుకుంటున్నారు. అత్తిలి మండలం గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాదపురం గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేల వరాహలక్ష్మి నరసింహస్వామివారాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకం, తులసి దళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన నిర్వాహకుడు పులపతి రవీంద్ర ఫణిగోపాల్ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీహరి గోపాల్ పూజాధికారులు జరిపారు. ఆలయ చైర్మన్ గిరిజ, ములకపాటి విశ్వభారతి పుణ్యం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం జరిపారు. తణుకు మండలం వేల్పూరులో
శాసనసభ్యులు ఆర్మూరి రాధాకృష్ణ, విష్ణుప్రియ నగర్ శిశిరెడ్డికు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేల్పూరులో 15 ఆర్థిక సంఘ నిధుల నుండి 60 లక్షల రూపాయల శిశిరోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వేల్పూర్లో గత ప్రభుత్వంలో మంజూరు అయిన పనులను మాజీ మంత్రి కార్మూరి దుర్మార్గంగా వ్యవహరించి నిలిపివేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో దాదాపు 200 కోట్లు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. కార్మికుల గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, గున్నం రాజారావు, చిట్టూరి సునంద, ఆయనంపూడి శ్రీదేవి, రెడ్డి నరేంద్రప్రసాద్, పీతాని మోహన్, చిక్కాల వేణు, రెడ్డి కేశవరావు, ఒల్లూరి మోహన్, సప్పారూపు నాగేశ్వరరావు, గుత్తుల రంగారావు, వేల్పూరి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఈ తొలి ఏకాదశి పండుగ శుభ సందర్భంగా అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ, ఇటువంటి శుభదినాన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మొట్టమొదటిగా వేల్పూరు గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. 15th ఫైనాన్స్ నిధుల నుంచి 60 లక్షల నిధుల నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్డు నిర్మాణం విష్ణుప్రియ నగర్లో నిర్మాణం ప్రారంభించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ప్రారంభం మాత్రమే, రాబోయే 5 సంవత్సరాలు కూడా అన్ని గ్రామాల్లోనూ కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్ నిర్మాణానికి కానీ అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గ్రామాన్ని కూడా ఈరోజు అభివృద్ధి బాట పట్టించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు విష్ణుప్రియ నగర్లో వేల్పూరు గ్రామానికి సంబంధించి గత ప్రభుత్వంలో దుర్మార్గంగా వ్యవహరించి శాంక్షన్ అయిన పనులను కూడా ఆపించినటువంటి, దుర్మార్గంగా వ్యవహరించినటువంటి మాజీ మంత్రి కారుమూరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ పనులందరికీ ప్రారంభించి ఈ విష్ణుప్రియ నగర్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కల్పించే విధంగా, మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేల్పూరు గ్రామంలో బాలాజీ నగర్లో కానీ కామధేను నగర్లో కానీ రాబోయే రోజుల్లో అక్కడ కూడా రోడ్లు నిర్మాణం చేసి ప్రజలందరికీ కూడా మౌలిక సదుపాయాల నిర్మాణానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా పంచాయతీలని పూర్తిగా నిర్వీర్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పంచాయతీల నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేసింది. 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ కానీ నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేయడం, అదేవిధంగా పంచాయతీ నిధులన్నింటినీ కూడా ఇప్పటికీ కూడా నిధులు ఇవ్వకపోవడం కూడా ఆ రోజు చూసాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఇప్పటికే దాదాపు 200 కోట్ల రూపాయలు పంచాయతీకి నిధులు విడుదల చేయడం జరిగింది. ఈరోజు గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందాలనే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష. ఈరోజు ప్రతి ఒక్కరికి పంచాయతీరాజ్ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో గ్రామాలన్నింటినీ కూడా రోడ్ల నిర్మాణం కానీ డ్రైనేజీల నిర్మాణంతో పాటుగా ప్రతి ఇంటికి కూడా మంచినీటి ఇచ్చే విధంగా కూడా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాలని కూడా సమగ్రంగా సంపూర్ణంగా. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.